మంచిగున రాను ఇలాంటి వార్తలు చూద్దామా అంతకన్నా బొగులు పడ్డ తలసాని పజ్జన్నే ఇస్తున్నారు టికెట్ నింట నష్టం పదివేలు సర్కార్ తీస్తున్నది లెక్కలు ఎలక్షన్ల ఖర్చుకు లేదట పైకం చికెన్ కుమ్ముడు మటన్ జంపుడు తెలంగాణలో పెరిగింది కౌసు కిందట రాజకీయం ఎట్లుండేనంటే మా అక్కను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది మా అక్కను అరెస్ట్ చేస్తే ఢిల్లీ మీద దండయాత్రే మా అక్క తె వస్తే తరిమి తరిమి కొడతాం మా అక్కను బాధ పెడితే తెలంగాణ జనం మరలబడతారు అక్కకు నోటీసులు అంటే తెలంగాణ మీద దాడే అని గులాబీ లీడర్లు డైలాగుల మీద డైలాగులు దంచిండ్రు ఇప్పుడు అరెస్ట్ అయి ఆరమవుతున్నా ఎప్పట్లెక్కనే ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారబ్బా ఇంతకు ఢిల్లీలో ఏమైతుందో తెలుసుకోవాలి కదా ఐదు రోజుల తర్వాత అమ్మ వచ్చింది చూస్తానికి మంచి షెడ్డలు బాగోగులు మాట్లాడుకున్నారు టైం ఉన్నంత సేపు ఏం కాదు పెద్దలాయల తోటి బాబు మాట్లాడుతున్నాడు చెప్పునే బయటకు వస్తావని బిడ్డకు ధైర్యం చెప్పిందట అమ్మ దినాం లెక్కనే ఇయ్యాల కూడా కొచ్చిన అడుగుడు అక్క చెప్పు నడిచింది టైం దొరికినప్పుడు భగవద్గీత చదివి ధ్యానం చేస్తుందట మనసు నిమలమైతుందని ఇక ఎల్లుండి తోటి ఈడీ కస్టడీ ఓడిస్తుంది కోర్టుకు తీసుకుపోయినాక అప్పుడు ఏమైతుందో చెల్లి అరెస్ట్ అయినా కాని చెల్లి రామన్న మొత్తం ఢిల్లీ ఉంటున్నాడు ఇంకో వారం ఆడనే ఉండి కేసు పనులు తగబెట్టాలని కేసీఆర్ సార్ అధ్యక్షుల వారు ఫామ్ హౌస్ దర్తలేదు కాబట్టి కార్యక్రమ ప్రవీణ్ సార్ కు ఎలక్షన్ల ప్రచారం బరువు ఎత్తబోతున్నారని ప్రచారం నడుస్తుంది ఇక ఇదే కేసులో ఇలా విచారణకు రావాల్సిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు దుమ్మా కొట్టి హైకోర్టులో నన్ను అరెస్ట్ ఏనీయద్దాని మరి ఎంక్వైరీకి ఎందుకు ఎందుకు అని అడిగితే ఈ పోతా తొమ్మిది నోటీసులు అందినా ఒక్క పారి కూడా ఇంటర్వ్యూ కాలేమల్ రెండు దిక్కుల వాదనలు ఇన్నాక అరెస్ట్ ఏనియద్దని మేము చెప్పలేమని కేసు నెల రోజులు వాయిదా వేసింది కోర్టు ఇక రాత్రి ఏడు గంటలకు సారోలా ఇంటికి ఈడీ ఆఫీసర్లు రానే వచ్చిండ్రు అరెస్ట్ చేస్తారేమో అని సీపుర్ పార్టీ కార్యకర్తలు వచ్చి వేసారు ఏమంటే దేశం పెద్ద కోర్టుకు పోయి సార్ అర్జెంట్ విచారణ వేయాలి అరెస్ట్ కాకుండా చూడాలని కోరినరు సార్ తరపు లాయల్ సేమ్ కవితక్క కూడా గిట్ల దుమ్మాలు కోరుతుంటే హైదరాబాద్ కు వచ్చి ఇంట్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి పట్టుకపోయిరీ ఆయన కూడా అట్లనే చేస్తారేమో అని కోర్టుకు పోయినట్టున్నాడు సారు పైకి పోతే ఆ దినమే చేతిలో పడితే పైసలు కొన్ని కంపెనీలల్లో ఆరానికోపారి పైసలు ఇస్తారు ఇక కొలువు చేస్తే నెలగాంగనే జీతం యోసం చేస్తే ఏడాదికి రెండు మాటల పంట వెళ్తుంది పైసలు వస్తాయి కంపెనీ పెడితే ఏడాదికి పరి లెక్కలు చూస్తే లాభమో నష్టమో తెలిసిపోతుంది బిజినెస్ చేసినా అంతే ఆటో ఇటో తేలిపోతుంది కానీ ఓపిక చేసిన కష్టానికి టికెట్ వస్తుంది రాలేదనుకో లొల్లు తిట్టుడు దిష్టి బొమ్మలు గాలబెట్టుడు మరి గీంది పంతనం గుర్తించి అంటే గీట్ల పనిస్తారు సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ సాబ్ ఓకే అయినట్టే అధ్యక్షుల వారు చెప్పుడే సార్ ఆల్రెడీ ఎమ్మెల్యే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చుడేంది తలసాని సాయి ఉన్నాడు కదా అంటారా అది మొన్న దాకా పోరాటం చేసి అసలు పోటీ అనగానే అదురుకుంటున్న తలసాని సారు అప్పట్లో కారు జోరు ఉన్నప్పుడే కొడుకోడే ఇప్పుడు పార్టీ పవర్ బాయ్గం ఉండే దోస్తు దానం నాగేందర్ సార్ కండువా మార్చి సికింద్రాబాద్ లో నిలబడుతుండని ప్రచారం నడుస్తుంది గిసంటి టైమ్ లో కొడుకు రాజకీయ జీవితం ఏమైతుందో అని టికెట్ తీసుకోలేదన్నట్టు అంతేగాదు లో తలసాని తండ్రి కొడుకులు కాల్కేళ్ళు జంపైతారని గులాబీ భవన్ లో గుసగుసలినవారుతున్నాయి ఇంకేవల్ ముంగట్కి రానందుకు ఎమ్మెల్యే పద్మారావు సార్ కు అదిరిచి బుదిరిచి బాడి బామాలి టికెట్ ఇచ్చిరట ఆయనకి ఇష్టం లేకున్నా మొన్న వరంగల్ లో కూడా గిట్లనే అయ్యింది ఆరూరి రమేష్ సార్ ఎత్తుకొచ్చి అధ్యక్షుల వారి ముంగట ఊకుండా పెట్టినా నేను పోటీ చేయనని పార్టీ మారి బీజేపీ టికెట్ తీసుకుంటున్నాడు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ కు టికెట్ ఇస్తామని ఎన్ని చెప్పినా మీ టికెట్ వద్దు మీ పార్టీ వద్దని కాంగ్రెస్ లక్ దొంకే దేవులాడి దేవులాడి కాసాని సార్ టికెట్ కోసం పార్టీకి రాలే అన్నట్టుగానే ఉన్నాడట సిట్టింగ్ అయినందుకు నామా సార్ కు ఖమ్మం టికెట్ ఓకే అయ్యింది గానీ నామినేషన్ ఏమయ్యో తెల్వట్టుంది నా కొడుకు మల్కాజ్ గిరి టికెట్ ఇయాల్సిందేనని మొన్నర్ దాకా డిమాండ్ నా ఇప్పుడు వద్దంటే వద్దని జిద్దు చేస్తే కాంగ్రెస్ లకి వెళ్ళొచ్చిన లీడర్ కి ఇచ్చారు పక్కా గెలుస్తా అని ఐదేళ్లు ఎన్నో మాట్లాడిన కవిత టికెట్ ఏ తీసుకోలే రాజకీయంలోకి వచ్చేదే టికెట్లు పదవుల కోసం కానీ పదేళ్ళు పవర్ ఉన్న పార్టీ ఇచ్చే టికెట్లే తీసుకుంటా లేరంటే కారు పరిస్థితి ఎట్లున్నదో చూడండ్రీగా అబ్బా మళ్ళా కాళేశ్వరం వార్తేనా అనేరు నదులకు నడక నేర్పిన ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్ దునియా అంతా చూపించిన ప్రాజెక్టు మూడేళ్లలో కట్టేసిన ప్రాజెక్టు జాతర లెక్క అందరినీ దొలకబోయిన ప్రాజెక్టు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొట్టిన ప్రాజెక్టు ముగ్గు పోసిన కాంచెలి ఎన్నో చిత్ర విచిత్రాలు జరిగిన ప్రాజెక్టు అందుకే అంత గొప్ప ప్రాజెక్టు గురించి ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి కొత్త కొత్త చెప్తూనే ఉంటాం ఇంతకు ఇప్పటిదేందంటే మేడిగడ్డ డిజైన్ ఎవరు తయారు చేసిన అన్నారం డిజైన్ కు ఎవరు ఉన్నదా అనుకున్న కాడ కాకుండా ఇంకో కాడ ఎందుకు టెస్ట్ చేసిరా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ సంఘము కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తున్నది కదా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ల రెండు రోజుల మీటింగులు నడుస్తున్నాయి ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్లను డిజైన్ తయారు చేసిన వాళ్ళను ఓకే ఏపీ కట్టిన వాళ్ళను మునం పెట్టి క్వశ్చన్లు అడుగుతున్నారు ఎంక్వైరీ ఆఫీసర్ మొన్న మల్క ప్రాజెక్టు లక్కుపోయి అంతా చూసి వచ్చిన కూడా అందరితోటి మాట్లాడి ఇప్పుడు ఆడ పరిస్థితి ఎట్దో తెలుసుకొని వీళ్ళిచ్చే ను బట్టి ప్రాజెక్ట్ మీద ముంగటికి పోతుందట సార్ అయితే కాళేశ్వరం డిజైన్ కరెక్ట్ గా లేదని ఫస్ట్ కాంచలి చానా మంది మాట దబ్బ దెబ్బ కట్టాలని ఆత్రమాత్రం చేసిరు రోల్స్ గీల్స్ పట్టించుకోలేదు అందుకే ఆనల గోడలు గూలి మోటార్ తొక్కు తొక్క అయినాయి మేడిగడ్డ కాడ పిల్లలు అన్నారంలో అన్నారం బుంగల్వాడే అనేది ఫస్ట్ కలిసి కాంగ్రెస్ బీజేపీ ప్రజా సంఘాలు అంటున్నమాట లే కట్టినాము ఎన్నో ఒక తనజీ అంత అయ్యింది డేంజర్ ఏం లేదని బీఆర్ఎస్ అనవట్టే ఎల్లమే రిపేర్ వేపిచ్చి నీళ్లు నింపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు గులాబీ పార్టీ వాళ్ళు ఇక ఢిల్లీకి వచ్చిన ఆఫీసర్లు ఏం రిపోర్ట్ ఇస్తారో సర్కార్ ఏం చేస్తుందో గానీ ఇంత బందోస్తుగా ప్రాజెక్టు కట్టే తనకైతే లక్ష కోట్లు ఖర్చు అయినాయి మార్కెట్ల ఒడ్లు కాంటాలు కాకున్నా మద్దతు ధర ఇయ్యకున్నా తూకంలో అడ్డగోలుగా కోతలు పెడుతున్నా షెడ్ పానలకు రైతుల పంటలు నష్టపోయినా రైతులకు ఇంకే తిప్పలైనా ఫస్ట్ పోయేది ప్రతిపక్ష లీడర్లే రైతుల తరఫున ఓట్లాడతారు సర్కారు కు తిప్పలెరక చేస్తారు జరిగిన నష్టానికి పైకం కట్టించేదాకా ముంగటవాడి పోరాటం చేస్తారు కానీ ఇప్పుడు ఎట్లుందంటే పంట నష్టం చూస్తానికి ప్రతిపక్షమే పదేండ్ల సందో గుర్తు మనకు ఇప్పుడు సర్కారే వస్తుంది బాజప్తా మంత్రి జూపల్లి కృష్ణారావు సారు పాత నిజాంబాద్ జిల్లా పంట పొలాలు తిరిగిండు ఆనలకు తెరలైన పంటలు చూసిండు రైతులను ఓదార్చిండు

సల్లగా ఏసీ ఆఫీస్ ఊకొని కూకొని పొంకణాలు కొడితే నడవదు కదా ఆఫీసర్లను గెదుముడు గెదిమితే ఏడెంత నష్టమైందో లెక్కలు తీస్తున్నారు ఊర్ల పొంట వచ్చి మొత్తం తిరుగుతేనే గాని పురాగ తెలియదు నిజామాబాద్ కామారెడ్డి మెదక్ జిల్లాల ఎక్కువ మట్టుకు నష్టమైందట రైతులెవలు ధైర్యం చేడొద్దు తప్పకుండా సాయం చేస్తామని మాటిచ్చిండు యువసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు

మొన్న దావత్కి పోయినాంరా మొత్తం సప్పటి తిండేరా ఓ సుక్కలేదు ముక్కలేదు తిన్నట్టే అనిపించలే నీ అవ్వ గింత వేస్ట్ గానీ ఉన్నవేం రా పార్టీ ఇస్తానికి బెండకాయలు వంకాయలు ఆలుగడ్డలు వండి పెడతారా ఎట్లా కనబడుతున్నాంరా నీకు మామా మా బొమ్మర్ దిక్కు కొడుకు పుట్టిండని దావత్ చేసిండ్రా నా రంగా మంచి మేకపోతులు కోస్తే కొమ్మినం రాయ్ అరే వీడికి గాన్ని ఎందుకు బేకార్ బేకారుగాడు ఓ చికెన్ తినడు మటన్ తినడు అనే డైలాగులు దినామితం పెరుగుతున్నాయి ఎందుకంటే తెలంగాణలో తిండి ఎట్లున్నదంటే చికెన్ గుమ్ముడు మటన్ జంపుడు చాపల దంచుడు మనలోకి ముక్క లేకుంటే ముద్ద దిగుతలేదు బొక్క లేకుంటే భోజనం తిన్నట్టు అనిపిస్తలేదు చల్ మేము బొక్కలు మెడలేసుకొని తింటున్నామా అని మా మీద అయ్యారు సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండే ఓ సంఘము ఏ రాష్ట్రంలో ఇవ్వలేని తింటున్నారని దేశమంతా సర్వే చేస్తే తెలంగాణలో నూటికి తొంభై ఆరు మంది సీయకూర తింటురని తేలిందట అంటే నలుగురే తిననట్టు నిరుడికి ఈ ఏడుకు ఇంకో ఐదుగురు వెరిగిరంటే మనం కౌసు ఎంత ఖాయీ చేస్తున్నామో చూడండి ఆంధ్రాలో కూడా సేమ్ లెక్క ఇక దేశం అంతా తీసుకుంటే నూటికి డెబ్బై మంది తుంకలు కంకుతుంటే ముప్పై మంది కూరగాయల భోజనము రాజస్థాన్ లో అయితే ఉత్తం ముప్పై ఒక్క మంది హర్యానా ముప్పై రెండు మంది గుజరాత్ లో నలై ఐదు మంది ముక్క కూర తినటోళ్ళు అస్సాం మణిపూర్ మేఘాలయ దిక్కు అయితే నూటికి తొంభై తొమ్మిది మంది దిస్తున్నారు తుంకలు మొత్తంగా చూస్తేనేమో ఆడోళ్ళు తక్కువ మొగోళ్ళు ఎక్కువ ఖాయి చేస్తున్నారు సియ్యాలు త్రీ టైమ్స్ తింటాము డాడీకి బోటి ఇష్టము మమ్మీకి మటన్ ఇష్టము కొడుకు కోడి కూర ఇష్టము బిడ్డకు చికెన్ బిర్యానీ ఇష్టము ఇగేమున్నది చికెన్ సెంటరు బస్తికో మటన్ దుక్ ఆయరం పూట అయితే కాలయ్యే కుల లెక్కే లేదు ఒక తీసుకుంటారు గానీ తినుడు అయితే తగ్గేదేలే ఇహే ఇంట్లో కూడా వండుకుంటాడు అనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ ఇస్తే చాలు చేతులు కడుకునే లోపట గరంగరం కూరలు ఇంటికే రావట్టే హెన్కటి ఇంటికి సుట్టేనో పండుగకో పబ్బాన్కో ఇంత చికెన్ తెద్దురు చేతిలో పైసలు లేకుంటే నాలుగు గుడ్లు తెచ్చి గోలిస్తే కత్తాము కానీ ఇప్పుడు చికెన్ తెస్తే షీప్ అనిపిచ్చి మటన్ పెట్టకుంటే మర్యాద కాదా నిన్న మెట్ పిల్లిలో పెళ్లిలా చుంకలు సరిపోని వేయలేదని మైల తీసుకున్నారంటే ఎట్టున్నారో చూడండిగా ఇది తెలంగాణలో ముక్క వార్త సుఖ వార్త చెప్పుకొని పీక తినుడు లోపక తాగుట్ల మనం ఎంత తోపులమో దేశానికి సాటింపేదంగాని మీరైతే కానియన్గా కార్లు బైకులు ఆపుడు బ్యాగులు చెక్కింగ్ చేసుడు బస్సులు రైలు ఎక్కుడు సంచులు పునుకులాడు ఎన్నికల కూడా నడుస్తుంది కదా పోలీసు వాళ్ళ చెక్కింగ్లు జోరైనాయి యాభై వేలకు మించి దొరికినాయి అంటే సీజ్ చేసుడు స్టేషన్కు బతకపోవుడే అంటే ఓట్లు కొనటానికి నోట్లు వంచొద్దని మా గొప్ప ఆలోచన మంచిదే కానీ పార్టీలు బాధ్యత పెట్టే ఖర్చులు లెక్కలు చూపించే ఖర్చులు కూడా పెట్టనీయకుండా ఆపితే ఎట్లనబ్బా

రెండు వందల ఎనభై ఐదు కోట్లున్న రెండు రూపాయలు కూడా తీయకుండా బ్యాంక్ అకౌంట్లకు బందోబస్తు ఇన్కమ్ వేసిండ్రట ఆఫీసర్లు కేసు ఏంటంటే ఏడేండ్ల కింద వచ్చిన పద్నాలుగు లక్షల చెందాకు లెక్క చూపియలేదని ఇప్పుడు రెండు వందల పది కోట్ల రూపాయలు ఫైన్ వేసిండ్ర అనేది కాంగ్రెస్ మాట చోదా లాక్ట్ ఫీజు నెల రోజుల కిందట గిట్లనే అకౌంట్లకు తాళం వేస్తే కాంగ్రెస్ వాళ్ళంతా లొల్లి చేయంగానే ఇప్పుడు మళ్ళా అదే పని చేసే వరకు మా పార్టీ ప్రచారం చేసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తుండ్రని గరం అవుతుండ్రు పార్టీ పెద్దలు బై ద ప్రైమ్ మినిస్టర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆల్రెడీ ఎలక్షన్లు శుభాయే దేశమంతా తిరుగుతానికి మీటింగ్లు పెట్టేతానికి పబ్లిసిటీ చేసుకుంటానికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తానికి ఊకేనే అవుతదా పైసలు తోన పని వందల కోట్లు ఖర్చు పెడితే గాని ప్రచారం నడవని ఈ రోజుల ఉన్న పైసలు కూడా తీయకుండా చేసిండ్రంటే చూడుండ్రిగా కథ ఎట్లున్నదో పట్నంలో దొంగల ముఠ తాళం వేసిన ఇంట్లో పది లక్షల చోరీ రోడ్డుపై వెళ్తున్న యువతి మెడలో చైన్ గుంజిన కేటుగాడు ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడి కిడ్నాప్ కోటి రూపాయల నగదు డిమాండ్ బైకులు కొట్టేస్తున్న ముఠ అరెస్ట్ ఇరవై ఆరు బైకులు స్వాధీనం అని టీవీలు పేపర్లల్లో దినం వార్తలు చూస్తుంటాం అవి చెప్పేది పోలీసులు ఇని రాసేది మన జర్నలిస్టులు అయితే కేసు గురించి పోలీస్ సార్ సీరియస్ గా చెప్తుంటే ఇట్లా ఒక కలరు వివరంగా రాసుకుంటారు అంతే కదా కానీ ఈడ చూడండి ఇదెక్కడి కథరు ఖాళీ కుర్చీలు అంటే ఇప్పటిదాకా నేరాలు ఘోరాల గురించి చెప్తున్నది చిలరకాని పరిశాన్ కాకుండా ఈ చిలకే వికారాబాద్ జిల్లా ఫరిగి పోలీసుల పంతనం ఇట్లున్నది మరి ఓ మర్డర్ కేసులో ఇద్దరిని దొరకబట్టి ప్రెస్ మీట్ పెట్టినాము ఇలేకలర్కి వివరాలు చెప్పినా అని ఫోటోలు వీడియోలు వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చారు పేపర్ లో టీవీలో మంచిగా రావాలని ఆగో మమ్మల్ని ఎప్పుడు చే మాకెప్పుడు చెప్పే అని ఖాళీ కుర్చీలో ఫోటోలు చూసి ఫ్యూజులు అవుట్ అయినాయి ప్రెస్ మీటే పెట్టకుండా మా షేలో పూలు పెడతారా అని గరం కుర్చీలు కట్ చేసి కొత్త ఫోటోలు మర్డర్ కేసు గురించి మొత్తం అడుగుతారు మేము అని ఐడియా వేసిన రేమో ఇక ఇంతకు సంపినోళ్ళే దొరకబట్టిరే రోళ్లకు బట్ట కప్పి తీసుకొచ్చిరకుంటురట ఈ ముచ్చట తెలిసినాక పాల ప్యాకెట్ మీద రూపాయి ఎక్కువ తీసుకుంటే ఇంకో దుక్నంలా తెచ్చుకుంటాం ఇంకోకాడ కూరగాయలు ఎక్కువ రేట్కి అమ్మితే మార్కెట్కు పోయి కొనుకొచ్చుకుంటాం గల్లీల కిరాణం సరుకుల మీద రేట్లు తగ్గించకుంటే జనంత పెద్ద షాపులకు పోయి ఒక్కసారే పట్టుకొస్తాం అంతే కదా నిత్యవసర సరుకులకైతే గిట్ల కానీ ఓ అత్యవసర సరుకును కూడా గట్లనే చేస్తే ఊకుంటారా మా పవర్ ఏందో చూపిస్తామని గీ పని చేసిండ్రు ఓ కొడుకో దుగ్నానికి ఎగబడ్డరు పో నీ నువ్వేందన్నా ఒక్క కాటన్ కి గంత కష్టపడుతున్నావు ఈ అక్కంజుడు ఎంత అల్కగా రెండు కాటన్లు మోస్తుందో పెద్దమ్మ ఓ కాటన్ పట్టింది మాల్ మోసుట్లా మొగోళ్ల కంటే మా ఆడోళ్ళే కిరాకున్నరబ్బా రైట్ బండి మీద రెండు కాటన్లు పెట్టినో పైలం అన్నో కింద పడగల అర్రే ఏదన్నా ఆఫర్ పెట్టినర్రేమో అనుకునేరు లేలే వైన్స్ లూటి చేసే కార్యం కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మూడు షాప్ల ఓనర్లు ఒక్కటై ఎక్కువ రేటు కమ్ముతానట ఇ గ్వాది బెల్ట్ షాప్ లకు ఫిరం సరుకు సప్లై చేస్తురట ఆడైతే ఇంకెక్కువ పైకం వస్తదని ఇంత పనికి అని ఊరోళ్ళంతా ఎగబడి ఇరవై లక్షల మాలు లూటి వేసిండ్రు పట్టపగలే ఈ నాలుగైదు రోజులు ఊరంతా మందు పండుగ పోలీసులు కూడా మూకోలే ఎవరెంతా ఎత్తుకైండ్రో లెక్కలు తీస్తున్నారు కానీ ఎక్కువ రేటు కమ్ముడు కూడా తప్పే కదా సార్లు అట్లనే ఆళ్ల సంగతి సూత సూడూర్రిగా ఇంకో దిక్కు షాన్ ఏరియా బెల్ట్ షాప్ ల బెండు దీసుడు నడుస్తాది సిటీ శివారు రాజేంద్ర నగరు దుండిగల్ షామి పునుకులాడితే ఏడు వందల తొంభై లీటర్ల మందు దొరికింది కిరాణా దుక్నాలే అనుకున్నాం టైలర్ షాపుల సుతం చూడు రి ఆటో నిండా గింతెట్లా పట్టుకోవని పోలీసులు పట్టేసిండ్రు ఎండలు ముదురుతంటే మనోళ్ళ దూప వెరుగుతున్నట్టుంది ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర భారీగా లైన్లు గంట సేపటి నుంచి రోడ్లపై ట్రాఫిక్ జామ్ షాపింగ్ మాల్లలో నో స్టాక్ బోర్డులు ఆక్సిజన్ బుడ్లు లేక పబ్లిక్ తిప్పలు పార్కులు గుట్టలు ఎక్కేందుకు పోటీ పడుతున్న జనం ఒక్కసారిగా పెరిగిన ఆక్సిజన్ రేట్లు ఆధార్ కార్డు ద్వారా సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సర్కార్

నూట నలభై కోట్ల పబ్లిక్ కు కోట్ల కొద్ది రోడ్ల మీద తిరిగే బండ్లు ఈరామ్ లేకుండా కంపెనీల పోగా ఉంది దినామింత గాలిని ఖరాబ్ చేస్తున్నాయి అడ్డమైన గాలి విల్చి దమ్ము గుండె జబ్బు క్యాన్సర్ బీమార్లు వస్తున్నాయి తొమ్మిది మందిలో ఒకరు గాలి తేటగలేకనే జీవిడిస్తున్నారట దినామింత పచ్చదనం దగ్గుతుండే కాంక్రీట్ జంగల్ పెరుగుతుండే ఇక మంచి గాలి ఏడ దొరుకుతుంది ఢిల్లీ ముచ్చట అయితే శపవశం కాదు ప్రపంచంలో ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు పట్టణాలు పుణులాడితే ఢిల్లీ గలీజ్ గాలికి పోటీ ఇచ్చే నగరమే లేదని వెళ్లింది గాలి మంచిగా లేదని పతేడు ఇసుకూళ్లకు సెలవులిచ్చుడు కంపెనీలు బంద్ పెట్టి ఇంటికాంచి పని చేచ్చుడు చూస్తానే ఉంటుంది దినమింత ఆగమవుడు తప్పితే గాలి తేటగవుడైతే లేదు పరిస్థితి ఇట్లనే ఉన్నదంటే ఈపుకు ఆక్సిజన్ బుడ్లు తగిలించుకొని తిరగాల్సి వస్తుందేమో చూసుకోర్రీ మరి బండిల పెట్టి ఒకళ్ళు కారు డిక్కీల సీక్రెటర పెట్టి ఇంకొకళ్ళు చెత్త కుప్పల నడుమ చిత్తు కాయతల పెట్టి ఒకళ్ళు బైక్ సీటు కింద కూరగాయల బండ్ల నడుమ ఇట్లా తీరొక్క ఉపాయాలు చేస్తున్నారబ్బా ఒకటి కాకుంటే ఇంకోటి అది కాకుంటే మరొకటి అస్సలు తగ్గేదే లేదు ఏ తెలివి లేనోళ్ళు గంతరీస్ కాస్టమా సింపుల్ గా వట్ల రావాలి సైలెంట్ గా సప్లై చేయాలని మా నోడు ఉపాయం చేస్తే గిట్లయింది బ్యాగ్ పట్టుకొని స్టేషన్ వెళ్ళి చిన్న వస్తున్నాడు మా నోడు గాయనేంది ఎనక మరలా అయ్యో ఒకళ్ళు మనిషిని పట్టుకున్ను ఒకళ్ళు బ్యాగ్ గుంజుకుండ్రు ఈ సుంటకు తీసుకొచ్చి కూసుండీ బ్యాగ్ తెరిచిండ్రు మంచిగా ప్యాకింగ్ చేసిండు బాక్సులు తీస్తా అంటే ఇంతకు అందులో ఏముందో ఎరికేనా గంజాయి ఒరిస్సాకి వెళ్లి మాల్ తెస్తుండని పోలీసులకు మత్లా బందినట్టుంది హైదరాబాద్ షేర్లింగంపల్లి రైల్ స్టేషన్ లా గిట్ల దొరికించుకున్నట్టు నాలుగు బాక్సులు ఒక్కొక్క దాంట్లో రెండున్నర కిలోలు మొత్తం పది కిలోల గంజాయి తెస్తుండ మరి ఇదంతా ఏం చేస్తావని అడిగితే చిన్న చిన్న ప్యాకెట్ల నింపి గచ్చిబౌలి ఏరియాల సాఫ్ట్వేర్ కస్టమర్లకు చదువుకునే పూరలకు సప్లై చేస్తా అని చెప్పిండట మొన్నొక్కడు జీడి దొరికితే అడ్డ మీద కూలీలకు గంజాయి అమ్మి ఆళ్ళు కష్టం మర్చిపోతానికి నేను కష్టపడుతున్నా అని చెప్పే ఇక పెద్ద పెద్దోళ్ళు పబ్బులల్లా హోటల్ల డ్రగ్స్ గుంజుడు కేసులు చూస్తూనే ఉంటిమి అంటే కూలీల కంచెలి కోటీశ్వర్ల దాకా ఎవ్వల లెవెల్ మరిగినట్టు అరే ఈ తాపకు నీ నిర్షేదే లేదు డ్రమ్ముల ముంచుడే అబ్బా దొరుకుతానా నీకు బుర్దతోని తానని చెప్పకపోతే చూడు ఆ రమేష్ గాడు పోయినాయాడనేది అప్పించుకున్నాడు రా ఈసారి ఎట్లన్నా దొరకబట్టాలే మల్లేష్ గారు ఎన్ని గుడ్లు కొట్టిండ్రా ఈసారి డబ్బులు కొట్టాలి మనం కాకా జ్వరం వచ్చిందని మా చెవులనే పూలు పెడుతున్నావులే ఇక నీకు రంగు ఎట్లా పడుతుందో సూడు ఇగో గిట్ల ఉపాయాలు చేస్తుండొచ్చు అయితే జోరున్నదిలే హోలీ కానీ మీదికెళ్ళి చల్లుతున్నాయి రంగులు గాల్లో బూడిది అది కూడా శవాలను గాల్చింది కాశీల శవాలను గాలిస్తే పుణ్యం వస్తుంది అంటారు కదా అదే జాగలా అదే బూడిది తోటి గిట్ల హోలీ చేసుకున్నారు నాగ సాధువులు కొందరు భక్తులు ఆగో డాన్సుల నడమనే దానం చేస్తానికి శవాలను తీసుకుపోతున్నారు డమరుకాలు పట్టుకొని ఎగురుడే ఎగురుడు హోలీ కానీ కాశీలా నాలుగు రోజుల ముందే చేసుకుంటారు పతేడు శ్మశాన ఓలి ఆటకు శివయ్య కూడా వస్తాడు భక్తులకు భూత ప్రేతాల బాధలు తప్పిస్తాడని మనోళ్ళ నమ్మిక కదా ఇక అయ్యి ఇవాళ తీన్ వార్తలు ఉంటమల్లా నమస్తే